ఆరోగ్య అభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమాంబెళ్ళం మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన ఇంట్లో దొరికేటటువంటి ఆహార పదార్థాల దగ్గర ఔషధపు విలువలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది కాకరకాయ గురించి, ముఖ్యంగా షుగర్ వ్యాధిలో ఎలాంటి ఆహార పదార్థాలని ఔషధాల కింద వాడుకోవచ్చు ఇది తెలుసుకుందాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే షుగరు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతూ ఉంది. ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో షుగర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన భారతదేశంలో కూడా మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి దక్షిణ భారతంలో ఎక్కువ షుగర్ కేసులు నమోదవుతున్నాయి. ఎందుకు అంటే మన ఆహార వ్యవహారాలు, అలాగే మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్థూలకాయం, అలాగే ఒత్తిళ్ళు, అలాగే ఇలాంటి అనేక అంశాల వల్ల షుగర్ పెరిగిపోతుంది. అశ్రద్ధ చేయకూడని వ్యాధుల్లో షుగర్ ఒకటి. అయితే దీన్ని ధైర్యంగా ఎదుర్కోవడం కూడా ముఖ్యం. ఎదుర్కోకపోతే, నిరాశపడితే, లేకపోతే ఏదో మందులను మింగి దాన్ని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటే అది ఇంకా కాంప్లికేట్ అయిపోయి ఆ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసేసి ఇక అందరూ చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ప్యాంక్రియాస్ని ఎంతో కొంత స్టిమ్యులేట్ చేయాలి. దానికి కొన్ని చక్కని ఆహార ఔషధాలు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకోబోతున్నాం. షుగర్ వ్యాధిని మీకు తెలుసు, వైద్య పరిభాషలో డయాబెటీస్ మెలిటస్ అంటారు. ఈ వ్యాధి స్త్రీ పురుష భేదం లేకుండా కాస్త అటు ఇటుగా ఇద్దరినీ ఒకే స్థాయిలో ఇబ్బంది పెడుతూ ఉంది. ఆహారం, అలాగే వాతావరణ కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవటం, మానసిక ఒత్తిళ్ళు, అలాగే యాంత్రిక జీవనం, అనువంశికత, అలాగే కొన్ని వ్యాధులకు వాడేటువంటి ఔషధాలు ఇవన్నీ కలిపి ఈ షుగర్ వ్యాధిని ఎక్కువ చేస్తున్నాయి. షుగర్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇలాగ ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి గృహ వైద్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి, అనేక ఔషధులు ఉన్నాయి, అనేక మూలికలు ఉన్నాయి, అనేక ఆహారాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది కాకర గురించి. కాకర షుగర్లో ఎలా ఉపయోగపడుతుంది? సింపుల్, రోజు కూడా ఒక కప్పు కాకరకాయ రసానికి ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడిని లేదా ఉసిరికాయ రసాన్ని కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఒక కప్పు కాకరకాయ రసం మాత్రమే ముఖ్యం. అంటే ఒక కప్పు వల్ల షుగర్ కంట్రోల్ అయినప్పుడు రెండు కప్పులు తాగితే ఇంకా కంట్రోల్ అవుద్ది కదా అనుకుంటారు. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అని శాస్త్రం చెప్తుంది. ఇంతకు మించి తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఒక రకమైనటువంటి షాక్ లాగా ఇది పనిచేస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో అయితే ఇలా ఇంత చేదుని తీసుకోవడం వల్ల శ్రోదపు పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరు ఈ మోతాదుకి లోబడే తీసుకోవాలి. రోజు కూడా ఒక కప్పు కాకరకాయ రసం, దీనికి ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ రసం కలపండి, లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో శరీరంలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది, అంటే ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయ్యి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో సహజసిద్ధంగా ఇన్సులిన్ విడుదలవుతుంది కాబట్టి షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. షుగర్ని ఇలా న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ కాకరకాయలు కొన్ని కొన్ని సీజన్లో చాలా విరివిగా దొరుకుతాయి, ముఖ్యంగా ఇలాంటి ఈ వర్షాలు పడే రోజుల్లో. ఇక ఉసిరికాయలు, ఉసిరికాయలని రసం తీసి వాడమన్నాను కదా, ఉసిరికాయలు కొన్ని రోజులలో న్యాచురల్గా దొరకవు, సహజసిద్ధంగా దొరకవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎండినటువంటి ఉసిరికాయలని తీసుకొని ఒక చెంబులో ఒక రాత్రి అంతా నీళ్లు పోసి నానబెట్టండి. మరుసటి రోజు దాన్ని పిండితే వాటి నుంచి రసం వస్తుంది, ఆ రసాన్ని వాడుకోవచ్చు. ఇలాగ ఈ కాకరకాయ రసాన్ని ఉదయం పరిగడుపున ఒక ఔన్స్ తీసుకుంటూ ఉంటే షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. లేదా మరొక ఉపాయం ఉంది, కాకరకాయల్ని రసంలాగా తీసుకోలేకపోతే, అంటే ఏమిటి, కాకరకాయల్ని తరిగి ఆ ముక్కల్ని గ్రైండర్లో వేసి రసం పిండితే కాకర రసం వస్తుంది, పచ్చి కాకరకాయ రసం. ఇలాగ కాకరకాయల్ని పచ్చిగా వాడుకోలేకపోతే కాకరకాయల్ని ఎండబెట్టండి, పొడి చేసుకోండి. ఇలాంటి ఈ కాకరకాయ పొడిని ఒక స్పూన్ను మోతాదుగా ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి నీళ్ళ కలిపి లోపలికి తీసుకుంటూ ఉండండి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మరొక విషయం ఉంది, ఈ డయాబెటీస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది. దీంతో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అంటే జననేంద్రియాలకు ఇన్ఫెక్షన్ సోకుతూ ఉంటుంది, చిగుళ్ళు వాస్తూ ఉంటాయి, అలాగే ఏదన్నా దెబ్బ తగిలితే మానవు పుండు తయారవుతూ ఉంటాయి, అలాగే గాయాలు అవుతూ ఉంటాయి, లేకపోతే పుళ్ళు వ్రణాలు ఒకవేళ తయారైతే తగ్గవు, అలాగే గ్యాంగ్రీన్గా మారుతూ ఉంటుంది, అలాగే నీరసం, నిస్త్రాణ, అలాగే నిద్రలేమి, మహిళల్లో అయితే తెల్లబట్ట అవుతూ ఉంటుంది, ఈ లుకోరియా ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీన్ని తీసుకుంటే, ఉసిరి తీసుకుంటే
ఉసిరిలో ఎక్కువ మొత్తాల్లో విటమిన్ సి ఉంటుంది, కాబట్టి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇలాంటి ఉసిరిలో ఉండే విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరగటం వల్ల ఈ చీటికి మాటికి షుగర్లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఇక కాకర, దీంట్లో ఈ కాకరలో పోషక పదార్థాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి ఉంటాయి కాబట్టి షుగర్లో కనిపించే ఆ నిస్త్రాణ అలసట ఇలాంటివి ఉండవు, ఎనర్జెటిక్గా ఉల్లాసంగా అనిపిస్తుంది. అంతేకాదు ఈ కాకర అంటంతోనే చేదు, చేదు గుణం వల్ల ఏం జరుగుతుందంటే చర్మ వ్యాధులు ఇలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఎందుకంటే షుగర్లో ఎక్కువగా స్కిన్ డిసీజెసే వస్తూ ఉంటాయి, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే స్కిన్ పైన దద్దులు తయారవుతుంటాయి, ఇలాంటివి తయారు కాకుండా ఈ చేదు గుణం అనేది కాపాడుతుంది. ఈ సందర్భంగా మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ రాజస్థాన్ యూనివర్సిటీ ఇక్కడ ఉండేటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు కాకర మీద బాగా పరిశోధనలు చేశారు. చేసి కాకరకి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉంది అని సాక్ష్యాధారాలతో సహా రుజువు చేశారు. ఇక ఇలాగ షుగర్ని కంట్రోల్ చేసే మరొక సహజ పదార్థం ఏమిటి అంటే మెంతులు. రోజు ఈ మెంతులు తీసుకుంటుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. రోజు కూడా ఉదయం పరగడుపున ఈ మెంతి కూర, దీన్ని రసాన్ని ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉండాలి. మెంతి ఆ మెంతులన్నీ తీసుకోవచ్చు, మెంతి కూరనైనా వాడుకోవచ్చు. మెంతి కూరని గ్రైండర్లో వేసి గుజ్జుగా గ్రైండ్ చేసి ఆ గుజ్జుని పిండి రసం తీయాలి. దీన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఒక రెగ్యులర్గా ఒక 3 మాసాలు తీసుకుంటే షుగర్ బాగా అదుపులో వస్తుంది. అలాగే మరొక విషయం ఉంది, బిగినింగ్ లాంటి ప్రీ డయాబెటీస్ కండిషన్లో కనుక డయాబెటీస్ డిటెక్ట్ అయితే అప్పుడు ఈ మెంతి కూర తాలూకు ఈ మెంతి ఆకుల తాలూకు రసాన్ని 3 మంత్స్ తీసుకుంటే పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే మళ్ళీ ప్రీడయాబెటీస్ మామూలు స్థితికి వచ్చేసేసి డయాబెటీస్ లేకుండా కనపడకుండా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మరొక విషయం, రోజు 1 లేదా 2 ఇంకా కావాలనుకుంటే 3 స్పూన్ల మెంతుల్ని 2-3 సార్లు ఈ వ్యాధి తీవ్రతను బట్టి తీసుకుంటూ ఉంటే చక్కెర కంట్రోల్లోకి వస్తుంది, రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తాలూకు ఆ ప్రమాణం తగ్గి గుండె జబ్బుల నివారణకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మెంతిని ఆ మెంతి కూరని పచ్చిగా తీసుకోలేకపోతే, లేదా మెంతి కూర తాలూకు రసాన్ని మెంతి ఆకుల తాలూకు రసాన్ని తీసుకోలేకపోతే మెంతులు కూడా వాడుకోవచ్చు. మెంతులు వాడుకోవాలనుకున్నప్పుడు దీని మోతాదు ఎంత అంటే ఈ వ్యాధి తీవ్రతను బట్టి దీన్ని 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. అంటే మెంతుల్ని నానబెట్టి తీసుకోవచ్చు, లేదా పొడి చేసి కూడా తీసుకోవచ్చు. దీన్ని 1 లేదా 2 లేదా అవసరమైతే 3 స్పూన్లు రోజుకి ఇలాగ డోసుని డిసైడ్ చేసుకుని వాడుకుంటూ ఉంటే ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయ్యి ఇన్సులిన్ తయారవటమే కాదు కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది ఈ మధ్య హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వీళ్ళు బాగా స్టడీ చేశారు దీనిపైన. దీనికి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉంది అని వీళ్ళు తేల్చారు. మెంతుల్ని మీరు అలాగే మింగొచ్చు, అంటే మజ్జిగలో నానబెట్టి కానీ నీళ్ళలో నానబెట్టి కానీ మింగేయచ్చు, లేదా పొడి చేసుకొని మజ్జిగకి కలిపి తాగొచ్చు, లేదా మజ్జిగకి కాకుండా పెరుగులో కూడా నానబెట్టి మింగొచ్చు. ఇక ఇలాగే షుగర్ని కంట్రోల్ చేసే మరొక సహజ పదార్థం కరివేపాకు. రోజు కూడా 10 కరివేపాకులు చొప్పున 3 నెలల పాటు కరివేపాకును తీసుకుంటూ ఉంటే డయాబెటీస్లో మంచి ప్రయోజనం కనిపిస్తుంది. వంశపారంపర్యంగా ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశాలు ఈ కరివేపాకును తీసుకోవడం వల్ల సన్నగిలుతాయి, అంటే ఈ డయాబెటీస్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే కరివేపాకులో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి డయాబెటిక్ రెటినోపతి ఇలాంటివి రాకుండా ఈ కరివేపాకును తీసుకుంటే కాపాడుతుంది. ఇక అతి ముఖ్యమైనది షుగర్ అన్నప్పుడు మీకు గుర్తు రావాల్సింది పసుపు. రోజు వంటలలో మనం వాడుకునేటువంటి పసుపు, దీనికి షుగర్ వ్యాధి మీద పనిచేసేటువంటి గొప్ప శక్తి ఉంది. స్వచ్ఛమైనటువంటి పసుపు అంటే పసుపు కొమ్ముని దంచి పొడి చేసుకొని దీన్ని ఉసిరి పొడిని సమంగా కలుపుకోవాలి. అంటే పసుపు పొడి ఎంత కలుపుకున్నారో ఉసిరి పొడి అంత తీసుకోవాలి. పసుపు అలాగే ఉసిరి పొడి 2 సమానంగా కలుపుకొని ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలాగ రోజు కూడా 3 పూట్ల కూడా 1 స్పూన్ మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. దీన్నే నిశామలకి అన్న పేరుతోటి మాత్రల రూపంలో కూడా ఇది దొరుకుతుంది. పసుపును అలాగే ఉసిరి 2 కాంబినేషన్ నిశామలకి ట్యాబ్లెట్స్ అని దొరుకుతాయి, వీటిని కూడా వాడుకోవచ్చు. ఇలాగ ఈ ఔషధాన్ని వాడుకోవటం వల్ల మంటలు తగ్గుతాయి, తిమ్మిళ్ళు తగ్గుతాయి, తరచుగా జలుబు చేయటం, దగ్గు రావటం, తుమ్ములు ఇబ్బంది పెడుతూ ఉండటం, అలాగే బహిష్ట సమయంలో వచ్చేటువంటి ఋతు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇలాంటివన్నీ తగ్గుతాయి. రక్తంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు త్వరగా తొలగిపోతాయి. మూత్రం ద్వారా ఇవన్నీ విసర్జితమై మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. నిశామ్రకి ట్యాబ్లెట్స్ కానీ నిశామ్రకి పొడిని కానీ తీసుకుంటే ఇలాగ మన వంటింట్లో మనం వాడుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఈ షుగర్ వ్యాధి మీద వ్యతిరేకంగా పనిచేసేటువంటి గొప్ప తత్వాలు ఉన్నాయి, వీటిని వాడుకోవచ్చు.
ఈ డయాబెటీస్ మెడిసిన్ తాలూకు ఆ డోసును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే ప్రీ డయాబెటీస్ అయితే పూర్తిగా దీన్ని రివర్స్ చేయొచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమ పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయత్కంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.